మనుగూరు పట్టణ ప్రజలకు మరికొద్ది నిమిషాలలో ఆల్రెడీ తీర్మాన్ మనల్ని వచ్చి ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక మీరు చూస్తూనే ఉన్నారు. క్యూ న్యూస్ ని ప్రజల పక్షాన్ని నిలబెట్టి ప్రజల సమస్యలను అక్కడ ప్రతిసారి ప్రస్తావిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ప్రజలే నాకు ముందు, తర్వాతనే పరిపాలన అయినా, తర్వాతనే నాకు ఏమైనా కూడా నేను చనిపోయేటప్పుడు నాకు నా ఒంటి మీద అంగిలాగే నా ఆస్తులుగా ఉండాలని ప్రకటించి ఈరోజు ప్రజల కోసం తిరుగుతున్నటువంటి తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్ మిత్రులు, మేధావులు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే 6.5 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం సాధించుకొని, 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళు ఈరోజు 1200 మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఈరోజు ఆదరణ లేకుండా అయిపోయింది, వాళ్ళకు గుర్తింపు లేకుండా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి, ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అని అనుకున్నాం. కేసీఆర్ ఫామ్ హౌస్ 40 ఎకరాల నుంచి 400 ఎకరాలు పెరిగింది, కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ కేసీఆర్ అంటాడు పెరుగన్నం తిని అరుగు మీద వండుకోవచ్చు, తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది, ఏం లేదని చెప్తున్నాడు. మేము అదే అడుగుతాం, ఏ మీద ఎక్కువయ్యా మనకు, ఏ మీద ఎక్కువయ్యా ¡Gracias!
లేదు ప్రాజెక్టుల రీడిజైన్ పేరు పెట్టి వేల కోట్లు మింగుతున్నావు కేసీఆర్ ఎవరి ఎవరి సొమ్ము అనుకొని మింగుతున్నావు ఇయ్యాల నువ్వు ఎవరి కష్టం అది మనం పన్ను రూపంలో కట్టే డబ్బులు తీసుకొని ఫామ్ హౌస్ లో డంపులు కట్టుకున్నావు డంపులు డంపులు దాచిపెట్టుకున్నావు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేవాలంటే సెక్రటరీ కూడా కొట్టి లక్షల కోట్లు లక్షల వేల కోట్లతో సెక్రటరీ కట్టుకుంటున్నాడు మన సొమ్ము మన పరిపాలన కానీ దొంగ కేసీఆర్ గద్దె మీద కూర్చొని అమరులు త్యాగాన్ని మర్చిపోయి ఇవాళ పరిపాలన చేస్తున్నావు ఖచ్చితంగా కేసీఆర్ బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ మల్లన్న గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి రాబోతున్నాడు ఇవాళ కేసీఆర్ పరిపాలన ఎంత ఉందంటే ఒక దోపిడి పరిపాలన పిట్టలవర పరిపాలన పాము పొద్దుగంగనే ఎత్తిపోతల పథకం పెడతాడు తాగుదానికి తప్ప దేనికి పరికరం ఆ సమాజం కేసీఆర్ పరిపాలన కేవలం ఫామ్ హౌస్ మాత్రమే పరిమితం అయింది మన పరిపాలన రావాలంటే మన రాజ్యం రావాలంటే పేదవాడి గొంతు అసెంబ్లీలో ఉండాలంటే చట్టసభలలో ఉండాలంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు మీ ఓటు వేయాలని పదే పదే కోరుకుంటున్నాను తీన్మార్ మల్లన్న గెలిస్తే మన వాయిస్ పేదలు ప్రశ్నించే గొంతు మన వాయిస్ చట్టసభలలో ఉంటుంది మన హక్కును మనం స్వయంగా మనమే తీర్చుకోవచ్చు అదే కేసీఆర్ అధికారంలో కేసీఆర్ నిలబెట్టినటువంటి పల్ల రాజేశ్వరి ఉంటే కట్టప పెరుగుతారు తప్ప ఏముండదు గత ఇంతకు 5 సంవత్సరాలు చూస్తున్నారు పల్లరాజేశ్వరిని గెలిపించి మన మనకేమైనా ఉద్యోగాలు వచ్చినాయా మన గురించి ఏమైనా మాట్లాడినా ఉస్మాన్ యూనివర్సిటీ ఆగం అయిపోయింది కాకతీయ యూనివర్సిటీ ఆగం అయిపోయింది తెలంగాణ యూనివర్సిటీ ఆగం అయిపోయింది కానీ ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకున్నాడు అనురాగ్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాడు పల్లరాజేశ్వర రెడ్డి ఆయన ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకొని వేల కోట్లు దండుతున్నాడు కానీ మనకు వచ్చింది ఏమి లేదు అందుకే మేము అడుగుతున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవరి పాలైందని అడుగుతున్నాం మేము ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అటే వస్తున్నా
మెల్లగా మెల్లగా పడేసేవయ్యా మీ అమ్మ. అయిపోతుందా అన్న అందిసరా రాణి 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 లోకల్ వాళ్ళు రాణి పెద్ద అయినా మైక్ మాట్లాడు స్టార్ట్ చేయండి. నమస్తే నమస్తే అన్న అందరికీ నమస్కారం అండి. నా పేరు కోనం రమేష్, నాది ఎస్టీ కోయా అండి. మాకు 2016-17 సంవత్సరం నందు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం గర్ల్స్ హాస్టల్ అని చెప్పేసి మళ్ళీ 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారండి మా దగ్గర నుండి. మాది ఒక పరిధిలో జరగలేదు కాబట్టి నేను ఎలా చూపిస్తాను? దానికి బాధ్యత నేను కాదు కదా. నేను కాదున్నప్పుడు నేను ఎలా చూపించగలను? కాబట్టి ఎవరైతే దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉందో నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్ళు, కానీ మాకు సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు. సో ఈ విషయంలో నాకు మీరే సహకరించి నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామండి. హలో హలో ఓకేనా నరేష్? మేధావులారా, ఈ పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రులారా, వివిధ సంఘాల నాయకులారా, ఉపాధ్యాయులారా, మీడియా సోదరులారా, నిరుద్యోగులారా, వివిధ సంఘ బాధ్యులారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు తీన్మార్ మల్లన్న. 2015 సంవత్సరంలో కూడా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి
పూలమాల వేసి ఇక్కడి నుండే మాట్లాడడం జరిగింది. గడిచిన 6 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ మనుగూరు పట్టణంలో ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే ఏమీ కనిపిస్తలేవు. అప్పటి మనుగూరు ఎట్లా ఉందో అట్లనే ఉంది తప్ప కొత్త మనుగూరు ప్రాంతం ఏమీ కనిపించలే. నేను ఇప్పటిదాకా తినపాక వరకు పోయేసి వచ్చిన సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా సోదరులారా. కేసీఆర్ ఏం చెప్పిండో, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, కొన్ని విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు మారుతాయి అని చెప్పాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆయన చెప్పిన మాటలకు ఈ రోజు జరిగిన వాస్తవాలేంటి అనేది కొద్దిగా వివరించిన తర్వాత అసలు విషయానికి వస్తే సోదరులారా, కేసీఆర్ ఏం చెప్పిందో ఒక్కసారి ఆయన మాటలలోనే వినిపిస్తా. అంటే తల నరుక్కుంటేగానే మాట తప్పదు, తల నరుక్కుంటేగానే మాట తప్పదు. ఖచ్చితంగా ఇట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు, దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. చూసిరా సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు అని చెప్పిండు కేసీఆర్. నేను ఇదే విషయం అడిగిన ఏమయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి దళితుడే ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పినావు తెలంగాణ రాష్ట్రానికి, ఏడయ్యా మరి మా దళితుడు అంటే ఇవాళ కేసీఆర్ చెప్తా ఉన్నాడు, నన్ను మించిన దళితుడు ఆడున్నాడు, నేనే దళితుడిని అని చెప్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిగ్గు ఎగ్గు లేకుండా. సోదరులారా, మన ఓట్లు కొల్లగొట్టి కేసీఆర్ చేసినటువంటి మోసాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలే మీకు వినిపిస్తా. ఇంకొక మాట, అతనే ఇల్లు కట్టేది గతంలో గవర్నమెంట్ డబ్బా ఇల్లు కట్టింది, కానీ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం. మీ అందరికి కూడా 540,000 రూపాయల ఖర్చుతో మీరు దర్జాగా ఉండేటట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగా దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ 3 తండాలు కలిపి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని కూడా కట్టిస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. సోదరులారా, ఈ మనుగూరు పట్టణంలో ఉన్నటువంటి పేద బిడ్డలకు ఎంతమందికి వచ్చినాయన్నా డబుల్ బెడ్రూమ్లు? అందరికి వచ్చినట్టే కదా, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టే కదా. ఏమైంది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎటు పోయినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎవడెత్తుగా పోయిండు మనుగూరులో? ఇంకేం చెప్తున్నాడు ఈ మాటలో కేసీఆర్? మీరు అందరు ఒప్పుకుంటే మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటున్నాడు. ఎవడన్నా ఒప్పుకోనోడు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే? ఎవడన్నా అడ్డుకునేటోడు ఉన్నాడా సోదరులారా? మీరు ఒకసారి చూడరు. ఇంకదే కాదు, కేసీఆర్ జూటా మాటలు మీ ముంగడ చెప్పడానికే, మీ ముంగడ వివరించి చెప్పడానికే నేను వచ్చిన సోదరులారా. ఒక్కసారి ఇంకో మాట కూడా ఇనురి, ఏమన్నాడో చూసిరుగా సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగి అనేటోడే ఉండడు. ఒక్కటే పెన్ను పోటుతోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నువ్వు ఎక్కడ ఏ మనుగు ఈ మనుగురు పట్టణంలో ఏ ఒక్క బిడ్డనన్నా రెగ్యులరైజ్ చేసిందా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సోదరులారా. ఇవి కాదు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు సోదరులారా. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాలు ఇస్తా అని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇచ్చి విడిచిపెట్టి 10 తారీఖు దాకా జీతాలు రానటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
ఇలా తాగుబోతులు సెటర్ లేపి తాగితే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది సోదరులారా. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ఈ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతిలో పెడితే 4,00,000 కోట్ల అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టిండు. మళ్ళీ ఏం చెప్తాడు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం పసిగుడ్డు ఇప్పుడిప్పుడే అమ్మాడుతుంది, ఇప్పుడే పాలు మరిచిపోయింది ఈ రాష్ట్రం అని చెప్తాడు సోదరులారా. మరి ఇంత పసిగుడ్డు అయినటువంటి తెలంగాణ రాష్ట్రం మీద 4,00,000 కోట్ల అప్పు పెడితే ఈ పేద ప్రజలు ఎట్లా మోస్తారని నేను అడుగుతా ఉన్నా సోదరులారా. ఇక చెప్తాడు కేసీఆర్ ఏమని అంటే, ఒక ఆమె చెప్తా ఉంది పెద్ద ఆమె, 2,000 రూపాయలు ఇస్తున్న పెద్ద కొడుకు మా కేసీఆర్ అని చెప్తారు సోదరులారా. ఆ 2,000 కథ చూడ్రి, పాపం మా తల్లికి తెలియదు కదా నాకు 2,000 ఇస్తున్న సంగతి ఎరక గాని ఈ తల్లి కొడుకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ అయిపోయింది, స్కాలర్షిప్ కట్ అయిపోయింది, మెస్ ఛార్జీలు కట్ అయిపోయినాయి, బస్సు రాయితీలు కట్ అయిపోయినాయి, ఈ విద్యార్థికి యూనివర్సిటీలో చదవందకుండా పోయింది, ఇలా కొడుకు రావాల్సిన 100,000 రూపాయలు కట్ చేసి అందుకేం 2,000 ఆ అవ్వ చేతిలో పెట్టి 98,000 జేబులు వేసుకొని పోతా ఉన్నాడు కేసీఆర్. సోదరులారా ఇది 2,000 కథ. పాపం ఆ తల్లికి తెలియదు కదా 2,000 రూపాయలు ఇచ్చింది ఎరక కానీ ఆ తల్లి గ్యాస్ గుడ్ల మీద ధరలు పెంచిన సంగతి తెలియదు, కరెంటు బిల్లుల ధరలు పెంచిన సంగతి తెలియదు, బస్ కిరాయిల ధరలు పెంచిన సంగతి తెలియదు. ఇది ఆ తల్లికి తెలియక పాపం మా పెద్ద కొడుకు అంటా ఉంది, కన్న కొడుకుని కాష్టాల పాలు చేసి లేని పెద్ద కొడుకుని తెచ్చుకుంటా ఉన్నది ఆ తల్లి. ఇక రైతు బంధు విషయానికి వస్తే సోదరులారా, రైతు బంధు అని చెప్తాడు కేసీఆర్. ఎందుకు ఆ రైతు బంధు, ఎకరానికి 5,000 ఇస్తున్నాడు, ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి కూడా పాలాభిషేకాలు గతంలో చేసారు చాలా మంది, ఇప్పుడు లేటెస్ట్ గా కండువాలు మార్చిన నాయకులు కూడా చేస్తూనే ఉన్నారనుకో. సోదరులారా ఒక మాట చెప్తా, ఒక ఎకరానికి 5,000 రూపాయలు 6 నెలలకోసారి కేసీఆర్ ఇస్తా ఉన్నాడు. సరిగ్గా రైతుల ఖాతాల్లో రైతు బంధు 5,000 రూపాయలు వేయగానే కోటర సీసాల మీద 50 రూపాయలు పెంచాడు కేసీఆర్. వారానికి 3 సార్లు ఒక రైతన్న వైన్ షాపుకు పోతే 150 రూపాయలు, నెలకు 750, 6 నెలలకు 4,500 అయిపోయానా, ఇన్స్టాల్మెంట్ల రూపంలో మల్లొసులు చేసుకొని పోయిండు. ఇది రైతు బంధు కథ సోదరులారా. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చెప్పిండు కేసీఆర్, మన బతుకులు మారుతాయి, 100,000 ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిండు కేసీఆర్. కానీ వచ్చిందన్న, ఏ ఇంటికన్నా ఉద్యోగం వచ్చిందా? నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పిహెచ్డీలు చేసి ఉపాధి హామీ కూలీలుగా బతుకుతా ఉన్నారు సోదరులారా. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కథ, ఆయన పరిపాలన. ఏం చెప్పిండు కేసీఆర్, కావలి కుక్క లెక్క ఉంటా అని చెప్పిండు, కావలి కుక్క కరిసే కుక్క లెక్క తయారైపోయింది, కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వల కొట్టినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో చేతిలో పెడితే మొత్తం చిన్న భిన్నం చేశాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, ఓ గ్రూప్ 2 లేదు, అన్ని కేసులలో ఇరికేటువంటి ప్రయత్నం. నోటిఫికేషన్తో పాటు కేసులు కూడా ఇస్తా ఉంటాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సోదరులారా నేనేమడిగినా మీరు చూసిరు, ఆ రోజు 2015లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రశ్నించే దిక్కుగానే ఉన్నా, ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోలే, పేదల కోసమే ప్రశ్నిస్తా వస్తా ఉన్నా సోదరులారా. మీరు నవ్వుతున్నారు ఆర్టీసీ వాళ్ళు, కానీ 2 నెలల్లో ఆర్టీసీ కూడా బంద్ అవుతుంది, ఒలెక్ట్రా అని చెప్పి ఓ కంపెనీని తీసుకొస్తా ఉన్నాడు ఎవరు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒలెక్ట్రా కంపెనీ వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఆర్టీసీని ఆయన చేతిలో పెట్టి వాడు కొట్టిందే ధర, వాడు ఇచ్చిందే టికెట్. ఇక అటువంటి పరిస్థితి వస్తా ఉంది ఆర్టీసీ సోదరులకు కూడా చెప్తా ఉన్నా. అయితే సోదరులారా ఒక మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ నేనేమడిగినా అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా పేదోళ్ళ ఇళ్లలో 2 ముసలోళ్ళు ఉంటే మరి ఒకరికే ఇస్తున్నాం ఎందుకయ్యా పెన్షన్ అని అడిగినా, అడిగితే ఆయన ఏమంటాడు, లేదండి ఒకింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తాం అది రూల్ అంటాడు, అట్లనే ఉంటుంది అంటాడు. సోదరులారా నేను అదే అడిగినా, మరి మా ఇళ్ళల్లో మా పేదోళ్ళ ఇళ్ళల్లో మా కడు దయనీయంగా బతుకుతున్న పేదోని ఇళ్ళలోనేమో ఒకింట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చినప్పుడు నీ ఇంట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా, ముగ్గురు ఎట్లున్నారని నేను అడిగిన, అడిగితే ఆయన ఓర్చుకోడు నా మీదగా ఒక కేసు పెట్టాడు. సోదరులారా 12% రిజర్వేషన్ అమల్ కర్కే బతావుంగా అని చెప్పి శాద్నగర్ లో చెప్పలేదా, 4 మహీనేకి అందరికి చేపిస్తా అని చెప్పిండు సోదరులారా. ఇప్పటిదాకా 12% లేదు, ఎస్టీ బిడ్డలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు, ఇప్పటిదాకా అతి గతి లేదు, గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తా అన్నాడు, ఇప్పటికి పత్తా లేదు,
ఇటువైనే సోదరులారా, ఇవన్నీ ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే, ఇవన్నీ నేను నిలదీసి అడుగుతా ఉంటే, తీన్మార్ మల్లన్న మీద 19 కేసులు పెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సోదరులారా, ఎక్కడైనా ఎన్ని కేసులు పెట్టినా, నేను ఎక్కడన్నా తల వంచినా, ఎవరికైనా భయపడ్డనా, ఎవరికైనా గులాంగిరి చేసినా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నలారా. నేను ఎవరికి భయపడలే, పదవుల ఆశ చూపిరు. కొంతమంది మద్దతర రాకముందుకే అమ్ముడు పోయి పార్టీలలో చేరుతుంటారు, కానీ తీన్మార్ మల్లన్న అసొంచోడు కాదు. తీన్మార్ మల్లన్న డబ్బులకు లొంగిపోయే మనిషి కాదు, పదవులకు లొంగిపోయేటువంటి మనిషి కాదు. కేవలం నేను ఎక్కడన్నా లొంగిపోతా అంటే అది పేద ప్రజల దగ్గర లొంగిపోతాను తప్ప ఈ దొంగ రాజకీయ నాయకుల దగ్గర కాదన్న విషయాన్ని మీరు గమనించండి చెప్పి కోరుతా ఉన్న సోదరులారా. సోదరులారా, మన పేద బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తాడు ఇస్తాం, మెల్లగిస్తాం. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ నిజామాబాద్ కాడ ఓడిపోయింది పార్లమెంట్లో, ఓడిపోతే అయ్యో బిడ్డ ఏడాది సందుతగానే ఉంది, నిరుద్యోగ అయిందని చెప్పి ఆమెను తీసుకుపోయి నిజామాబాద్లో మేనేజ్మెంట్ కోటాల ఎమ్మెల్సీ సీటు కొనిచ్చిండు అయ్యా. మరి ఆయన బిడ్డ మీద ఉన్న ప్రేమ మన గిరిజన బిడ్డల మీద, మన ఎస్టీ బిడ్డల మీద, మన ఎస్సీ బిడ్డల మీద, మన బీసీ బిడ్డల మీద ఉంటుందా, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. 3016 రూపాయల పెన్షన్ ఇస్తాం, నిరుద్యోగుల జీవితాలల్లా వెలుగులు నింపుతామని చెప్పాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎక్కడన్నా ఒక్క నిరుద్యోగికి 3016 రూపాయలు ఇచ్చిందా సోదరులారా? ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ బాకీ ఉన్నది 68,500 రూపాయలు కేసీఆర్ బాకీ ఉన్నాడు ఒక్కొక్క నిరుద్యోగికి. ఈ పైసలు ముక్కుబిండి వసూలు చేయాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగ యువత పైన ఉంది. ఇంకా ఎన్ని రోజులు చూస్తాం, 7 ఏళ్ళు అయిన తర్వాత కూడా బిడ్డకు ఉద్యోగం రాకపోతే ఎవడు పిల్లనియక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవడి కోసం వచ్చింది, ఎవడి గుమ్మాలు నింపడానికి వచ్చిందని నేను అడుగుతా ఉన్న సోదరులారా. మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తాయని చెప్పిండు, కానీ మనకు డబుల్ బెడ్రూమ్ హౌసులు రాలే. కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చింది, కవిత ఫామ్ హౌస్ వచ్చింది, కేటీఆర్ ఫామ్ హౌస్ వచ్చింది, హరీష్ రావు ఫామ్ హౌస్ వచ్చింది. ఈ ఫామ్ హౌస్లు వచ్చినాయి తప్ప మనకు ఏమీ రాలే సోదరులారా. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియమంటే కట్టియాడు, కానీ అదే 9 ఎకరాలలో ఆయన ప్రగతి భవన్ కట్టించుకున్నాడు, ఇప్పుడు కొత్తగా సెక్రటేరియట్ కూలగొట్టాడు. సోదరులారా, సెక్రటేరియట్ కింద నేలమాలిగలున్నాయి, నిధులున్నాయి, ఆ నిధులు ఎత్తకపోవడానికి మొత్తం పోలీస్ సెక్యూరిటీని పెట్టి ఎత్తుకొని పోయింది సోదరులారా. ఇక ఏమైంది సోదరులారా, పాత సచివాలయం బాగలేకుండేనా? పాత సచివాలయంలో లేనిది కొత్త సచివాలయంలో ఉన్నది ఏందని ఉన్నదంటే, పాత సచివాలయంలో ఒక బార్ షాప్ ఒకటే లేకుండే తతిమై అన్ని ఉండే సోదరులారా. కేసీఆర్ ఉండటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయల్లా, అది ఒకటి పెట్టుకొని ఉండే, కానీ 500 కోట్ల రూపాయలు అప్పనంగా వీటి పాలు చేసిండు సోదరులారా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఉంది, ఇక మళ్ళా మొన్న దుబ్బాకలో కొట్టినట్టు జనం చెప్పు తీసుకొని కొట్టగల టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టగలని వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదు. ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు ఎప్పుడైనా మేధావులు ఉంటారు, ఎప్పుడు ఇంకా మభ్య పెడతామని చెప్పి చూస్తే ప్రజలు తిప్పి కొడతారన్నటువంటి వాస్తవాన్ని కేసీఆర్ గమనించాలి సోదరులారా. ఇక్కడే బోర్డు భూముల సమస్యలు ఇప్పటిదాకా సోదరుడు చెప్పాడు, అటువంటి భూమి సమస్యలు అనేకం ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి భూ సమస్యలు ఉన్నాయి సోదరులారా. ఈ భూ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కేసీఆర్ ఎందుకులాడకపోగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాదాపు 2 లక్షల మంది కుటుంబాలకు పట్టాలు ఇస్తే వాటిని కేసీఆర్ మళ్ళా గుంజుకొని ప్రకృతి వనాలను పెంచుతా ఉన్నాడు. ఎవడన్నా అడవిలా చెట్లు పెంచుతాడా అన్నా, అడవిల ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఈ సన్నాసి అడవిల చెట్లు పెంచి ఇది నేనే చేసిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సోదరులారా. ఇంతకు మించిన భావదరిద్రం, ఇంతకు మించినటువంటి మోసం ఇంకోటి ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం హరితహారం కండువాలకు మీదేసుకునే కండువాలకు 2 కోట్లు ఖర్చు పెట్టినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏమైనా ఉంటుందా సోదరులారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో వరదలు వస్తే ఇప్పుడు ఆడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయని ఇంటికి 10,000 అంటుడు సోదరులారా. ఈ మనుగురు దిక్కు వరదలే రాలేదా? పంటలే నష్టపోలేదా? ఏ పేద బిడ్డ ఆగం కాలేదా? రైతులు రోడ్డు పాలు కాలేదా సోదరులారా? నేను అడుగుతా ఉన్నా. అయినా కూడా మనకివ్వడు, మన దగ్గర ఓట్లు లేవు కాబట్టి ఇప్పుడు మనకి ఇవ్వనటువంటి పరిస్థితి. పెద్దలారా, మనుగూరు పట్టణం సాక్షిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన ప్రతిపక్షం ఏం చేయాలి? ప్రశ్నించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేసిండు? ప్రశ్నించమని ఆయనకు పదమాప చెప్తే నేను ప్రశ్నించను,
భజన చేస్తారని పోయిండు. అక్కడ ఎమ్మెల్యే సీతక్క మాస్కులు కావాలి సార్, పబ్లిక్ చచ్చిపోయేటట్టున్నారని చెప్పని అడిగితే కేసీఆర్ సీతక్కను ఎక్కిరించిండు, నీకు నీకు కావాలి మాస్కులు అని చెప్పి. అప్పుడు వెనకాలనే ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బెంచీలు ధరిసి కేసీఆర్ కు మద్దతు చెప్పింది తప్ప ఈ ట్రైబల్ బిడ్డ సీతక్కని కనీసం మద్దతు తెలిపే ప్రయత్నం చేయలే. సోదరులారా, ఎందుకోసం జరుగుతుంది ఇదంతా? మనలో చైతన్యం లేక, మనలో ఐక్యత లేక జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడే కొట్టాలి పోగపాడు గారు, అయ్యో పోతాం జర రాగా రాదా ఇట్లా కొంత ఆగం. సోదరులారా, ఇగో ఇట్ అదంతా కొట్టలే, ఇగో ఇక్కడికి వచ్చి కొడతా ఉన్నాడు సార్. ఇక ఇది పొమ్మన లేక పొగ పెట్టినట్టు లేదు ఇది. అయ్యా పోతానే రేగా కాంత అన్న, పోతానే పోతా, నీ ఊర్లకే నీ రిజల్ట్ తీసుకొని పోతా బరాబర్, ఏమి ఇడిచిపెట్టా ఈసారి. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోదరులారా, నేను 2015లో కూడా ఈ గడ్డ మీదకి వచ్చిన మీ ప్రేమ మీ అభిమానాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోయినా, మీరు గత 5 ఏళ్ళుగా నన్ను చూస్తూనే ఉన్నారు. తీన్ మార్మల్లన్న ప్రశ్నిస్తాడు ఎవడి కోసం ఎంత దాకైనా కొట్లాడతాడన్న విషయాన్ని మీరు చూసారు. అనేకమైనటువంటి కేసులు, అనేకమైన ఇబ్బందులు పెట్టి ఆఖరికి నా కార్ల మీద కూడా అటాకులు చేయించారు. అయినా కూడా నేను ఎవరికి లొంగలే. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వ్యతిరేకం కాదు, బీజేపీ పార్టీ కార్యకర్తకు వ్యతిరేకం కాదు. సోదరులారా, నేను అడిగితే ఏ పార్టీ టికెట్ ఇవ్వన్నా ఈ రోజుల్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కానీ నేను పార్టీలను భుజాల మీద మోయాలనుకోవట్లేదు, కేవలం ప్రజలను మాత్రమే భుజాల మీద మోయాలని చెప్పి తిరుగుతా ఉన్న సోదరులారా, ఒక్కసారి అవకాశం ఇస్తే మీ బిడ్డగా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్న. ఇప్పుడున్నటువంటి నాయకులు కాదు, ఇప్పుడున్న లీడర్లను మీరు చూసిరు. ఒక్కసారి గెలిస్తే తరతరాలకు సరిపడ సంపాదిస్తారు. కానీ తీన్మార్ మల్లన్న ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ మనుగురు గడ్డ నుంచి చెప్తా ఉన్నాడు, నేను గెలిచిన తర్వాత ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను చనిపోయేటప్పుడు నా ఆస్తి నా ఒంటి మీద ఉన్న అంగీలాగు మాత్రమే ఉంటుంది తప్ప, ఆయన ఎవరు, నా ఒంటి మీద ఉండే అంగీలాగు ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదన్న విషయాన్ని మీరు గమనించండి సోదరులారా. ఈ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలి, ఈ మాట చెప్పాలంటే నిజాయితీ ఉండాలి. ఈ మాట చెప్తా ఉన్నాం సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క నిజాయితీవంతమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి నాయకులు లేకుండా పోయారు. అందుకోసమే సోదరులారా, మొన్న దుబ్బాకలో కొట్టినటువంటి దెబ్బ రేపు రాబోయేటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొట్టాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగ యువత మీద ఉంది, పేదవాళ్ళ మీద ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేయండి సోదరులారా. నాది జిమ్మెదారి, కేసీఆర్ గల్లా బట్టి ఉద్యోగాలు ఎటుపైనే, మా భూములు ఎటుపైనే, మా ఇల్లు ఎటుపైనే అని చెప్పి గల్లా బట్టి గుంజి అడిగే జిమ్మెదారి నాది. లక్ష కోట్లు తిన్న కేసీఆర్ ను ఖచ్చితంగా జైలు ఊచలు లెక్కించే జిమ్మెదారి నాదని తెలియజేస్తా ఉన్న సోదరులారా, మీ బిడ్డల భవిష్యత్తుకు ఒక భరోసానిచ్చే కార్యక్రమం ఇది. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా ఉన్నాం సోదరులారా. ఇక్కడ మనుగూరు పినపాక షెడ్యూల్లో లేకపోయినప్పటికి కూడా ఇక్కడి ప్రాంతం నిరుద్యోగులు వచ్చి అన్నా నువ్వు రావాలి అంటే తక్కువ వాహనాలు వేసుకొని వచ్చి ఈ 2 ప్రాంతాలు కవర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మాకు ఈ ప్రాంతం పట్ల, ఇక్కడున్న గిరిజనుల పట్ల, ఇక్కడున్నటువంటి గిరిజన సమస్యల పట్ల అనేకమైనటువంటి అవగాహన తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సోదరులారా, ఒక్క అవకాశం ఏంటన్నా, గతంలో కూడా ఇక్కడే ఉండి బతిలాడినా కానీ పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచి ఒక్కసారన్న చట్టసభలో మా నిరుద్యోగ సమస్యను, మా పేదవాడి సమస్యను, మా ఉపాధ్యాయుడి సమస్యను ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న పిఆర్సీ ఎందుకు ఇయ్యలేదనో, ఐఆర్ ఎందుకు ఇయ్యలేదనో ఒక్క మాటనన్న, ఒక్క ప్రశ్నన అడిగిండు ఆ సోదరులారా. కానీ అడగలే. తీన్మార్ మల్లన్న ఎక్కడున్నా ప్రశ్నిస్తూనే ఉండు, ఎక్కడున్నా ప్రజల కోసం తాపత్రయ పడుతూనే ఉండు. మీ బిడ్డగా పనిచేస్తానా మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ గడ్డ మీద శిరస్సు వంచి అడుగుతా ఉన్నా, మీ అందరి ముందు శిరస్సు వంచి అడుగుతా ఉన్నా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్న. ఈ రాష్ట్రంలో సమూల రాజకీయ మార్పులు చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, మీరు ధైర్యంగా ఉండండి. మీ బిడ్డల భవిష్యత్తుకు జిమ్మెదారి నాది. నేను చూసుకుంటా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, రాజకీయాన్ని, ఈ దొంగలు కబ్జాకోరలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఖచ్చితంగా ఊచలు లెక్కించడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క అవకాశం ఏంటన్నా, మీ తమ్ముడిగా పనిచేస్తా, మీ కొడుకుగా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది, ఆ యుద్ధం ఇదే అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.
సిద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధంగం అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డది